రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ సర్కార్ మొత్తం 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో 10 ప్రాంతాల్లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీజీఈసీఎల్ తెలిపింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం తర్వాత టెండర్లు నిర్వహిస్తామని ఏపీజీఈసీఎల్ స్పష్టం చేసింది. కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సభ్యులు అటల్ బీమత్ కళ్యాణ్ యోజన కింద వేతనాలు 50% నిరుద్యోగ భృతిని పొందడానికి క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. అఫిడవిట్, ఆధార్ కార్డ్ తదితర వివరాలతో కూడిన ఫోటో కాపీని ఈఎస్ఐసి కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చని పేర్కొంది. శ్రావణిని అశోక్ రెడ్డి విపరీతంగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు తేలినట్లు సమాచారం. 2017 నుంచి శ్రావణితో అశోక్ రెడ్డికి పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు. శ్రావణిని అన్ని విధాలుగా అశోక్ రెడ్డి వాడుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. శ్రావణికి అవసరాన్ని బట్టి అశోక్ రెడ్డి ఆర్థిక సాయం చేసినట్లు విచారణలు తేలినట్లు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దైవ దర్శనాలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం ఆయన తన భార్య రమతో కలిసి కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హిమావత్ గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దమైంది. ఆలయంలోని రంగనాయకుల మండపం, కళ్యాణ వేదికతో పాటు పరిసరాలను, ముఖ్య గుడలి ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణలో తొలిసారిగా పేకాటపై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లాలోని రామగుండం కమిషనర్ పరిధిలో చెన్నూరుకు చెందిన అన్నాల తిరుపతిపై రామగుండం సిపి సత్యనారాయణ పీడీ యాక్ట్ నమోదు చేశారు. తిరుపతి పేకాట అందర్ బహర్ గేమింగ్ ఆట ఆడిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.